యూరప్ ఖండంలోనే అతి ఎత్తైన ఎల్బ్రుస్ శిఖరాన్ని అధిరోహించి స్వదేశానికి తిరిగి వచ్చిన యువ పర్వతారోహకుడు కేవీ సూర్యప్రకాష్ గన్నవరం విమానాశ్రయం చేరుకున్న అతనికి స్నేహితులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. గత సంవత్సరం ఎవరెస్ట్ శిఖరాన్ని, అంతకు ముందు సంవత్సరం ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన సూర్యప్రకాష్ ఇప్పుడు యూరప్ ఖండంలోనే అతి ఎత్తైన ఎల్బ్రుస్ శిఖరాన్ని అధిరోహించారు. ప్రముఖ పర్వతారోహకుడు మస్తాన్ బాబు శిష్యుడైన సూర్యప్రకాష్ తన గురువు ఆశయ సాధన దిశగా ముందుకు వెళ్తున్నానని, 7 ఖండాలలోని 7 అత్యంత ఎత్తైన పర్వతాలు అధిరోహిస్తారని, ఆ దిశగా 3 పూర్తయ్యాయని, మిగిలిన 4 పర్వతాలు కూడా త్వరలోనే అధిరోహిస్తారని ఆయన తెలిపారు. మొట్టమొదటిగా మౌంట్ ఎల్బ్రుస్ రష్యాది వెళ్ళడం జరిగింది. ఫ్యూచర్ కోర్స్ తర్వాత ఎవరెస్ట్. సూర్యప్రకాష్, మన నెల్లూరు జిల్లా గుచ్చి మండలం. నేను గతంలో ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ అధిరోహించాను. అదేవిధంగా ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ కిలిమంజారో అధిరోహించి ఇండియన్ రికార్డ్ సాధించాను. ఇప్పుడు ఈరోజు రీసెంట్గా యూరప్ కాంటినెంట్లోనే హయ్యెస్ట్ పీక్ మౌంట్ ఎల్బ్రుస్ని అధిరోహించి దిగ్విజయంగా తిరిగి వస్తున్నాను. మాతో పాటు రిటైర్ ఎస్పీ గారు శిఖామన్సార్ గారు రావటం కూడా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే యాక్చువల్లీ అడ్వెంచర్ గురించి ఎవరికి సరిగ్గా తెలియదు అన్నమాట. ఇప్పుడు డెవలప్ అవుతున్న అడ్వెంచర్లోకి సార్ లాంటి వాళ్ళు రావడం కూడా మాకు చాలా హ్యాపీ. నా కోరిక ఏంటంటే 7 ఖండాల్లో 7 ఎత్తైన శిఖరాలు అధిరోహించి, అదేవిధంగా నా నెక్స్ట్ జనరేషన్ కోసం అడ్వెంచర్ అకాడమీ ఆల్రెడీ నెల్లూరులోని నర్సింహకొండలో స్థాపించాను. ఆ అకాడమీలో పిల్లలకి ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలా, లైక్ అడ్వెంచర్ యాక్టివిటీస్ మీద, పారాగ్లైడింగ్, పారామోటరింగ్, వీటి మీద, కయాకింగ్, రాక్ క్లైంబింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేలాగా నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటికే దాదాపు 100 మంది పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చాను. మన దగ్గర ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన శిఖరం అధిరోహించడం ఇట్లాంటివి జరుగున్నాయి. సో ఇప్పుడు నేను గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ అకాడమీ ఏర్పాటు చేసి పిల్లలకి, అంటే నేను ఏదైతే నా గురువుల దగ్గర నేర్చుకున్నానో అది నా నెక్స్ట్ జనరేషన్కి నేర్పించాలనేసి ఆలోచనతోనే ముందుకు సాగుతున్నాను. ఈరోజు మనతో పాటు ఉన్న ఎస్పీ గారు కూడా కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే పిల్లలకే ఇప్పుడు తెలుస్తుంది అట్లాంటిది టాప్ గ్రేడ్లో ఉండి ఇట్లాంటి ఫీల్డ్లోకి రావాలా, దీన్ని ఇంకా డెవలప్ చేయాలా. సార్ ప్లానింగ్స్ కూడా చాలా ఉన్నాయి. సార్ మాతో కలవటం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నాకు స్పాన్సర్షిప్ చేసిన సాధన ఫౌండేషన్, రత్నం స్కూల్స్, నోవా బ్లడ్ బ్యాంక్, వీళ్ళకి నేను చాలా రుణపడి ఉన్నాను అని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.